Hi Andy, welcome back to our channel. Please subscribe, like and share. Iroju manam chudabeyadi protein laddu andi, iron calcium rich food. Ela cheyalo okkasari chupistanu meeku. Kobbari teesukunnanandi 1 cup, verasanaga pappu 1/2 cup teesukunnanu, dates okka 8 teesukunnanandi, alage bellam 1/2 cup teesukunnanu. బాదం పప్పు 1 కప్పు, జీడిపప్పు 1 కప్ తీసుకున్నాను. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు చూద్దాం, బాదం ఇలా ఉన్నాయి కదండి, దీనిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోబోతున్నాను. కట్ చేసుకోవడం చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నా అండి. మీకు నచ్చితే ఇలా ఫాలో అవ్వండి. ఒక చిన్న రోల్ తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేస్తే మళ్ళీ పౌడర్ అయిపోతాయి, అందువల్ల నేను లైట్గా కొట్టుకుంటున్నాను. అలా పీసెస్ వస్తే సరిపోతుందండి. చూస్తున్నాను మీకు ఇలా సరిపోతుంది. వాటన్నిటినీ ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నాను అండి. ఇలా కొట్టుకుంటే సరిపోతుంది. అన్నీ అలా చేసి పెట్టుకుంటా అండి. ఇప్పుడే కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డెఫినెట్గా ఫాలో అవ్వండి. పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి. అలాగా ఒక బౌల్ చేసి పెట్టుకున్నాను బాదం ఇలాగా. తర్వాత క్యాషూ నట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా సేమ్ ప్రాసెస్సే చేసుకుంటా అండి. ఇది ఒక 1 కప్ అయిపోయింది. ఇప్పుడు క్యాషూ నట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. అవి కూడా అంతే అండి, పౌడర్ చేసుకోవట్లేదు, పీసెస్గానే చేసుకుంటున్నాను. ఇవి కూడా 1 బౌల్ తీసుకున్నానండి. నేను దీనిలో వాడిన బెల్లం వచ్చేసి తాటి బెల్లం వాడానండి, హీట్ అబ్జర్వ్ చేస్తుంది కదా అనేసి తాటి బెల్లం తీసుకున్నా. మీరు మామూలు బెల్లం అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు డేట్స్లో విత్తనాలన్నీ తీసేసుకుంటున్నా అండి. నేను కిమియా డేట్స్ తీసుకున్నాను 7-8 అలాగా. ఓన్లీ డేట్స్ వాడే చేసుకోవచ్చు, కాకపోతే చిన్నపిల్లలు ఆ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు బెల్లం కూడా కొంచెం అది ఆఫ్ ఇది ఆఫ్ వేసుకొని తీసుకుంటే మనకి అన్ని పోషకాలు ఒకదానిలో ఉన్నట్టే అనిపిస్తాయి. ఇప్పుడు బాదం ఫ్రై చేసుకుంటున్నా అండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ మారిన తర్వాత తీసి పెట్టుకోవాలండి. అలా అన్నిటినీ 1 బై 1 ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలా చక్కగా ఫ్రై అయ్యాక ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలండి, ఒక బౌల్లోకి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అవన్నీ. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు క్యాషూ నట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 1-2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. అది ఫస్ట్ బాదం వేసుకున్నాం కదండి, దాంట్లోనే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేసుకున్నామండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా అండి, పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను 1 కప్. బాదం 1 కప్ తీసుకున్నాను, క్యాషూ నట్స్ 1 కప్ తీసుకున్నాను, కొబ్బరి 1 కప్ తీసుకున్నా అండి. 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది కొబ్బరి ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా ఫ్రై చేసుకొని 1 బై 1 ఫ్రై చేసుకొని అన్నీ తీసి పెట్టుకోవాలండి. బాగా చల్లారాక రౌండ్ చేసుకుంటాం. అది తీసి పెట్టుకున్నాను.
తర్వాత ఇప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి 2 టేబుల్ స్పూన్స్ మాత్రం తీసుకున్నానండి నువ్వులు. ఇవి మిక్సీ వేసుకుంటా అండి నేను చల్లారాక. డేట్స్ వేసుకుంటున్నాను, అలాగే బెల్లం వేసుకుంటున్నాను. 1/2 కప్ బెల్లం, 1/2 కప్ డేట్స్ అండి, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వేరుశనగ పప్పు యాడ్ చేసుకున్నాను అండి, అక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కాబట్టి యాడ్ చేసుకున్నాను. దీనిలో నువ్వులు యాడ్ చేసి ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా వస్తుందండి. అంతే అండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వేరుశనగ పప్పు అలాగే జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పేస్ట్తోనే మనకి రౌండ్స్ అనేవి నీట్గా వస్తాయండి, అందుకని పేస్ట్ అంతా దానిలో మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇందులో అన్నీ ఉన్నాయండి, కొబ్బరి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని మిక్స్ చేసే దాన్ని బట్టే మనకి బాగా రౌండ్లు అనే లడ్డూలు అనేవి మంచిగా వస్తాయండి. మిక్స్ చేసే దానిలోనే ఉంది మనకి లడ్డూలు రావడం అనేది. ఇదిగో అండి ఫైన్గా అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడమే అండి, మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో లడ్డూలు తయారు చేసుకోవడం. ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి ఈ టైంలో కంపల్సరీగా అవసరం. ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, అలాగే మనం ఏమీ యూజ్ చేయలేదండి. చక్కెర కానీ అలాంటివి చాలా ఈజీగా, ఎటువంటి పాకం లేకుండా ఈజీగా అయిపోతుంది. అంతే అండి, మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు రెడీ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ పారడైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.